హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన్. చాలా మంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ ఇన్స్టంట్ ఎగ్జామ్కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి నేను ఆల్రెడీ ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడే క్లియర్గా అక్కడ ఇచ్చిన గైడ్లైన్స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, దాన్ని బేస్ చేసుకొని చెప్పున్నాను. బట్ కొంతమంది స్టూడెంట్స్ 2018 బ్యాచ్ కానీ, 17 బ్యాచ్ కానీ, 16 బ్యాచ్ కానీ అక్కడ హాల్ టికెట్ నెంబర్ కొడితే ఫీజు చూపిస్తూ ఉంది, కానీ అమౌంట్ పే చేసినారు వాళ్ళకి హాల్ టికెట్స్ కూడా జనరేట్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాయొచ్చా లేదా అనేది మీకున్న పెద్ద డౌట్. అదేమంటే దానికి సంబంధించి గైడ్లైన్స్ అనేది రావడం జరిగింది. అదేమంటే యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఇన్స్టంట్ ఎగ్జామ్ అంటే ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరైతే 2021-22 సంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మిగతా వాళ్ళు ఫీజు కట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే లేవు. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్స్టంట్ ఎగ్జామ్. బట్ ఫీజు కట్టకూడదు కానీ కట్టినారు. వాళ్ళని ఎగ్జామ్కి అలో చేయరు. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది చీఫ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వాళ్ళు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది చూడండి, క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్ 2021-22 ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ఇన్స్టంట్ ఎగ్జామినేషన్. 2021-22 అంటే ఈ ఇయర్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదివారో, పాస్డ్ అవుట్స్, ఈ ఇయర్ పాస్డ్ అవుట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ క్యాండిడేట్స్ హూ రీఅడ్మిటెడ్, ఒకవేళ ఈ బ్యాచ్లో ఎవరైనా డీటైన్ అయిపోయి రీఅడ్మిట్ అయి ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటారు. అంటే 2018 బ్యాచ్ వాళ్ళు బట్ డీటైన్ అయిపోయి ఇప్పుడు ఫైనల్ ఇయర్లో వాళ్ళు పాస్డ్ అవుట్ అవుతూ ఉంటారనమాట, అలాంటి వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఆల్రెడీ పాస్డ్ అవుట్స్ బ్యాక్ బ్యాచ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్స్. అండ్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది వాళ్ళ కాలేజీ వాళ్ళకి వాళ్ళకి పంపిస్తారు, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా మళ్ళీ మెన్షన్ చేసిన చూడండి, దోస్ హూ అపియర్డ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫస్ట్ టైం, అంటే ఎవరైతే ఫిఫ్త్ సెమిస్టర్ ఫస్ట్ టైం రాస్తుంటారో 2021-22 అకాడమిక్ ఇయర్లో, వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అంటే ఇవన్నీ కూడా మీకు అర్థం కాకపోయినా కూడా ఈ విషయం అర్థమైంటుంది కదమ్మా. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఈ ఇయర్ బయటకు వచ్చినారో, ఫ్రెష్ బ్యాచ్, 2019 బ్యాచ్ అన్నమాట, వాళ్ళకి మాత్రమే ఇన్స్టంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి కూడా రీజన్ చెప్తాను చూడండి, వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్ అనేది ఒక్కసారి మాత్రమే రాసుంటారు. ఆ ఎగ్జాము ఇంతవరకు సప్లిమెంటరీ అనేది ఫిఫ్త్ సెమిస్టర్కి రాసుండరు కాబట్టి వాళ్ళకు కూడా ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ సప్లిమెంటరీకి ఒక్కసారికి అవకాశం ఇస్తారనమాట. ఇప్పుడు రాయడానికి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ అవకాశం ఇచ్చుంటారు కాబట్టి ఆ ఎగ్జామ్స్ పెట్టట్లేదు. ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ మాత్రమే ఓన్లీ వన్ టైం అటెంప్ట్ చేస్తుంటారు, అంటే రెగ్యులర్ మాత్రమే అటెంప్ట్ చేస్తుంటారు. సప్లి ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ ఎగ్జామ్ రాస్తుండరు అనమాట. అంటే వాళ్ళకి అవకాశము ఇదే కాబట్టి సప్లిమెంటరీ రాసుకోవడానికి, అందుకనే ఇన్స్టెంట్ సప్లి అనేది వాళ్ళకి కండక్ట్ చేస్తారమ్మా. ఈవెన్ దో మీకు హాల్ టికెట్ వచ్చినా సరే మిమ్మల్ని ఎగ్జామ్కి అలో చేయరు. మళ్ళీ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తున్నాను చూడండి, మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఇక్కడ ఫిఫ్త్ సెమిస్టర్ ఇన్స్టంట్ సప్లైకి వాళ్ళ కింద క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ది ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్స్టంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫిఫ్త్ సెమిస్టర్. అది మన డిప్లొమా అయితే 3 ఇయర్స్ కోర్సు, ఈ ఫార్మసీ అయితే 2 ఇయర్స్ కోర్సు కాబట్టి ఫార్మసీలో ఫైనల్ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యేవాళ్ళు, డిప్లొమాలో ఈ ఫైనల్ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళు. ఇది చూడండి, క్యాండిడేట్స్ ఆఫ్ దోస్ హూ స్టడీడ్ ఫైనల్ ఇయర్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్ 2021-22 2021-22 అకాడమిక్ సంవత్సరానికి ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్. ఇంకా దీంట్లో ఎటువంటి చేంజెస్ కూడా లేవు. మీకు హాల్ టికెట్ వచ్చినా సరే మీరైతే ఎగ్జామ్కి అయితే అలో చేయరు.
శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎన్సెట్, ఈసెట్, పల్సెట్, ఏపీఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ ఫస్ట్ టు టెన్త్ మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.